నమస్కార్. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షత రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదు, చేస్తే ఏమవుతుందో, చెయ్యకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్న సందేహాలు చాలామందిని కలవరి పెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆధ్యాత్మికవేత్త, ఆగమవారధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీ రామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. సుధీర్ నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. త్రేతాగ్నులు అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం ఆచరించేటువంటి విషయంలో ఆహవనీయాగ్ని, దాక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని అని అగ్నులు మూడుగా ఉంటాయి. అంటే ఇందులో కొన్ని యజ్ఞము చేయడానికి ఉపయోగించేవి, కొన్ని ఇంట్లో మనం ఆచరించేటువంటి కర్మకార్యాలు ఉన్నాయి, ఆయా కార్యక్రమాలు వాటికి ఉపయోగించేటువంటివి. ఒకటి దైవకార్యం, ఒకటి యజ్ఞకార్యం, మరొకటి గృహకార్యం. ఇలా ఆహవనీయము, దాక్షిణ, అలాగే గార్హపత్యం. ఇవి వాస్తవంగా పురూరవుడు అతను కొన్ని కారణాంతరాల వల్ల అతని వల్ల ఈ అగ్నులు ఏర్పడ్డాయి. అంటే అంతకుముందు లేవని కాదు, మనకి అన్నీ అంతే కదా. పరమాత్మ అవతరించి అంతకుముందు లేడు ఆ స్వామి, ఈ రూపంలో వస్తాడు. బ్రహ్మ పుట్టాడు నాభిలో అంతకుముందు లేడా? నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు అంతకుముందు లేడా? ఉన్నవారు ఆ రూపంలో వస్తారు. పురూరవుడు ఊర్వశిని అంటే న్యాయంగా మొదలు ఊర్వశే పురూరవుడిని ప్రేమించింది. అతని సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలై వ్యామోహం చెంది ఇంద్రుని శాపాన్ని ఒక సాకుగా పెట్టుకొని తాను భూలోకానికి వచ్చి పురూరవునితో మాట్లాడి కొన్ని కండిషన్స్, ఒప్పందాలు, నియమాలు పెట్టి అతనికి భార్యగా ఉంది. ఎక్కువ కాలం ఇంద్రుడు ఈమె లేకుండా స్వర్గంలో ఉండలేక మళ్ళీ కారణాంతో ఆమె తప్పించాడు. ఆమె విరహంతో పురూరవుడు మొత్తం దేశాలన్నీ తిరిగాడు పిచ్చివాళ్ళగా. చివరికి ఒకచోట నదీ స్నానం చేస్తున్నప్పుడు చూచి వెళితే, నీ సంతానం నా గర్భంలో ఉంది, ఆ పిల్లవాడు కలగ్గానే వస్తాను మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయింది. అలా కుమారులు కలిగిన తర్వాత వారిని అప్పజెప్పి, విద్యావంతులని చేసి అప్పజెప్పి, నేను నీకు కావాలంటే నీవు ఈ గంధర్వులను ఆరాధించు, ఉపాసన చెయ్యి, వారి ఇస్తే నేను వస్తాను. అంటే ఇతను ఆమె మీద వ్యామోహంతో వారిని ఆరాధించాడు. వారు ఒక పాత్ర ఇచ్చారు. ఇతను వ్యామోహంలో ఊర్వశి అనుకున్నాడు, చూచేతిథిలో లేడు ఆయన. తేరుకొని చూస్తే పాత్ర, అది ఒక శమీవృక్షం కదా, అలాగే ఒక చండ్ర, ప్రత్యేకించి మనకు అశ్వత్థ వృక్షం. ఈ రెంటిని మసనం చేస్తే అగ్ని పుట్టింది. చూస్తే ఆ పాత్రలో మూడు ఉన్నాయి, అవే త్రేతాగ్నులు. ఈ త్రేతాగ్నులను ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు అందరూ తమ తమ మనోరకాలు ఈడేర్చుకోవటానికి వీటిని ఆరాధించండి అని పరమాత్మ వరం ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ మనం త్రేతాగ్నులు ఉపాసిస్తాం. ఒక అగ్ని ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది, ఒక అగ్ని వెంట ఉంటుంది కదా, ఒక అగ్ని యజ్ఞయాగాదుల్లో ఉంటుంది. దేవతలు ఒక అగ్ని, మానవులు ఒక అగ్ని, తక్కిన భూత జాతాలు ఒక అగ్ని. ఇంకా ఇది మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే, మనకు ఒక అగ్ని కడుపులో ఉంటుంది, జఠరాగ్ని అంటాం. అది లేకుండా మనం తినలేం, తిన్నదాన్ని అరిగించేది అది. ఇంకో అగ్ని వాక్కులో ఉంటుంది, మనం మాట్లాడే మాటలన్నీ అగ్ని వల్లనే. అందుకే తప్పు మాట్లాడితే ఒళ్ళు మండుతుంది కదా,
నిప్పు కదా మడుతుంది, ఇంకో అగ్ని కంటిలో ఉంటుంది. జ్యోతిష్ కదా చూపుతుందంటే ఏమిటి, వెలిగేది ఇక్కడ వెలుగు లేకుంటే ఏం చూస్తాం? ఒక అగ్ని కంటిలో, ఒక అగ్ని వాక్కులో, ఒక అగ్ని ఉదరంలో, అలాగే ఒక అగ్ని ఇంటిలో, ఒక అగ్ని యజ్ఞభూమిలో, ఒక అగ్ని దేవతాలోకంలో. ఇలా మనకు వాటి అగ్ని లేకుండా ఏ పని కాదు. ఏ రూపు మారాలన్నా అగ్నే కావాలి కదా. బంగారాన్ని మొదలు ఏం చేస్తారు, కాలుస్తారు కదా. కుండని ఏం చేస్తారు, కాలుస్తారు కదా. ఏ పనికైనా అగ్నే కావాలి. ఒక వస్తువు సాగాలన్నా, ఒక వస్తువు కరగాలన్నా, ఒక వస్తువు కాలాలన్నా, ఒక వస్తువులోని నీరు పోవాలన్నా, అంతా అగ్ని. ఇలా సాత్విక రాజస తామస గుణాలను దేవ మనుష్య ఇతర ప్రాణుల స్వరూపాన్ని చెప్పడానికి మూడు అగ్నులు మనం వాడతాం. మరి ఉత్తరం చూద్దామండి. లక్ష్మి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. చాతుర్మాస్య వ్రతం ఎవరైనా చేయవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలామంది చాతుర్మాస్యం అనేది కేవలం యతులకే, సన్యాసులకు మాత్రమే, లేదా వానప్రస్థులకు మాత్రమే అనుకుంటారు. చాలా తప్పు. ప్రతి వారు ఆచరించాలి. అన్ని వర్ణాల వారు, అన్ని జాతుల వారు, అన్ని వయస్సుల్లో వారు ఆచరించాలి. ఏమిటి అర్థం? ఆ నాలుగు నెలలు వర్షాకాలం. పాత రోజుల్లో వర్షాకాలం వచ్చినదంటే వర్షం లేని రోజు ఉండదు. మనకిప్పుడు వర్షం ఉన్న రోజు ఉండదు కదా. సరే, అది మన పుణ్యం అనుకుందాం, ఒప్పుకుందాం. కాబట్టి ఆ వర్షాకాలంలో బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే పొలిమేర దాటి వెళ్ళకూడదు, మనకే నష్టం కదా. అప్పటి కాలం ప్రయాణ సాధనాలు లేవు కాబట్టి మరి వానలు పడ్డా, వరదలు వచ్చినా, మరి తుఫానులు వచ్చినా, గాలి వానలు వచ్చినా, ప్రమాదం అన్న భావనతో, కారణంతో ఈ నియమాలు ఏర్పరిచారండి. ఇప్పుడు మాకు అన్ని సాధనాలు ఉన్నాయి, విమానాల్లో వెళతాం, మరి బస్సుల్లో వెళతాం, కారుల్లో వెళతాం, ఇంకేదో వాహనాలు వెళతాం, మమ్మలను వానయం చేస్తుంది అనే ఒక భ్రమలో ఉన్నారు. గాలివాన వాతావరణం బాగా ఉంటే విమానం పోతుందే, విమానం దిగుతుందే. తరచాలు ఇస్తున్నారు కదా, వెనక్కు మడిపోయింది వాతావరణం బాగాలేక. వాతావరణం బాగా విమానాన్ని ఆపేశారు. స్వామి ముందర ఏ విమానము ఏ పని చేయదు. ప్రకృతి మనకు సహకరిస్తేనే మన ఆటలన్నీ సాగుతాయి. ప్రకృతి ఎదురు తిరిగింది, భీష్మించుకుంది, ఏం చేస్తావు? నీ విమానం పనిచేయదు, నీ బస్సు పనిచేయదు, నీ ఏ యంత్రము పనిచేయదు. అన్నీ ఏమంటాం, వార్తా విభాగం, కమ్యూనికేషన్ అంటాం కదా, మొత్తం పనిచేయదు. ఒక చెట్టు విరిగింది, వైరు మీద పడింది, వైరు తెగింది, ఏం చేస్తుంది కరెంటు? ఆంటీనా మీద పడింది, లేదు ట్రాన్స్ఫార్మర్ పేరిపోయింది, ఏం చేస్తుంది కరెంటు? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమంతా ప్రకృతి దయతో మనం చేస్తున్నాం. ప్రకృతి సహకరించలేదు, నీ సైన్సు, నీ పరిజ్ఞానం ఎందుకు పనికిరాదు? ఏ విమానము నడవదు, ఏ బస్సులు నడవవు, ఏ కార్లు నడవవు. అన్ని ప్రమాదాల్లో మనిషి నడిచిపోగలడు. వర్షం వస్తువు నడిచిపోగలడు. వరద వచ్చింది ఆగిపోతాడు, వరద వచ్చింది బస్సు ఆగుతుంది. అందువల్ల వర్షాలు బాగా ఉన్న సమయంలో ప్రయాణం చేయటం క్షేమదాయకం కాదు. కాబట్టి ఈ నాలుగు నెలలు పొలిమేర దాటి వెళ్ళకూడదు అనేది ఒక హేతువు. ఇవి కాక ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, ఇవి ప్రత్యేకించి వర్ష ఋతువు, శరదృతువు రెండు కలుస్తాయి కదా. జాగ్రత్తగా మనం చూసుకుంటే మనకు చైత్ర వైశాఖాలు వసంతం, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మం చెప్పుకుంటాం కదా. అలాగే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, ఆశ్వయుజం శరదృతువు. ఇలా గ్రీష్మ, వర్ష, శరత్ మూడు ఋతువుల యొక్క సమాగమం చాతుర్మాస్యం. ఒక నెల వర్షం బాగా ఉండొచ్చు, ఒక నెల ఎండ బాగా ఉండొచ్చు.
కురిసినటువంటి వర్షం నీరు భూమిలో ఇనికి అంకురాలు మొలకలు వచ్చేదాకా ఊళ్ళోనే ఉండాలి. రైతు బయటికి వెళ్ళలేడు, వ్యవసాయం చేస్తాడు. గృహస్థుడు బయటికి వెళ్ళలేడు, తనకు కావాల్సిన సామాగ్రి అంతా కూర్చుకోవాలి. అలాగే వానప్రస్థుడు ఆశ్రమంలోనే ఉండాలి. సన్యాసి ఎప్పుడూ బయటికి వెళ్ళకూడదు, పొలిమేర దాటి వెళ్ళకూడదు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. అనుష్ఠానం చే ప్రతిదినము ఎవరికో ఒకరికి భిక్ష పెట్టాలి. ఈ 4 నెలలు ఆవేశం తెచ్చుకోకూడదు, కోపం పాలు కాకూడదు, ఎవరిని నిందించకూడదు. ఆహారంలో నియమంగా ఉండాలి. వర్షాకాలం కదా, ఆహారంలో మార్పు వస్తుంది, ధాన్యాల్లో మార్పు వస్తుంది. మనం ఆహారం తీసుకున్నాము, అరగలేదు, ప్రమాదం. త్వరగా అరిగి మరో రకంగా దారికొచ్చింది, ప్రమాదం. వల్ల ఆహారాన్ని నియమంగా తీసుకోండి, విహారం నియమంగా ఉండండి. వర్షాకాలంలో భార్యాభర్తలు ఒకే ఇంటిలో తప్పకుండా ఉండాలి. ఆషాఢ మాసం తప్ప, అది కొత్తవారు తప్ప. కొన్ని నియమాలు ఉన్నాయి, అంటే బ్రహ్మచర్యంతో ఉండాలి, నియమంతో ఉండాలి, యజ్ఞయాగాదులు చేయాలి, ప్రయాణాలు మానుకోవాలి, ఆహార నియమాన్ని పాటించాలి. అర్జులు బాగా వస్తారు. వర్షాకాలం కదా, బయటికి వెళ్ళలేరు. ఊరికి వచ్చారు, వర్షం పడింది, ఆగిపోతారు, మన ఇంటికే వస్తారు. అతిథి పూజ చేయాలి, అభ్యాగతులను పూజించాలి. అందువల్ల మన శరీరంలో, మనస్సులో, బుద్ధిలో కావలసిన అన్ని రకాల మార్పులు తెచ్చే కాలం చాతుర్మాస్యకాలం. అందరూ నియమంగా ఉండాలి. ఒక కథ కూడా ఉంది, శ్లోకం కూడా ఉంది. వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్. వర్షాకాలం 4 నెలలు ఇంటిలోనే ఉండి ఇబ్బంది లేకుండా తినటానికి మిగతా 8 నెలలు సంపాదించి దాచుకో అన్నాడు. నిశార్థమేవం దివసం వ్యతీత. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలంటే పగలు సంపాదించుకోమన్నాడు. వార్ధక్య హేతో వయసా నవేన. వృద్ధాప్యంలో దిగులు లేకుండా బతకటానికి వయస్సులో ఉన్నప్పుడు సంపాదించుకో అన్నాడు. పరత్ర హేతో ఇహ జన్మనాచ. పరంలో మంచి లోకం రావాలంటే ఈ జన్మలో మంచి పనులు చేయాలి. చక్కని శ్లోకం ఉంది, దాన్ని అన్వయించుకొని ఆచరించి ఆనందాన్ని పొందితే లోకా సమస్త సుఖినో. చూద్దామండి. కౌశిక్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు, ఇష్టి అంటే ఏమిటి, ఎప్పుడు ఆచరించాలి? ఇష్టాన్ని ఇచ్చేది ఇష్టి. ఒకటి ఇష్ట అంటే యాగం, యజ్ఞాన్ని ఇష్టి అంటారు. మనం చేసే యజ్ఞానికి ఒక పేరు ఇష్టి. అయితే పరిమితమైన కొద్ది కొద్ది కోరికలు తీర్చేదాన్ని ఇష్టి అంటారు. పెద్ద కోరికలు కొంచెం పెద్దగా ఉంటే హోమం, మరికొంచెం పెద్దగా ఉంటే యజ్ఞం, ఇంకా పెద్దగా ఉంటే అధ్వరం, ఇంకా పెద్దగా ఉంటే సత్రం. అంటే 1000 ఏండ్లు, 500 ఏండ్లు, 100 ఏండ్లు, 50 ఏండ్లు చేసేదాన్ని సత్రం అంటారు. ఓ సంవత్సరం 6 నెలలు చేసేదాన్ని అధ్వరం అంటారు. 2 నెలలు నెల చేసేటువంటి దాన్ని మహాయాగం అంటారు. ఒక 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు, 3 నెలలు చేసేటువంటి దాన్ని యజ్ఞము అంటారు. ఒకరోజు చేసేటువంటి దాన్ని హోమము అంటారు. ఒక పూట చేసేదాన్ని ఇష్టి అంటారు. అంటే కొన్ని గంటలు, 1-2 గంటలు చేసే వాటిని ఇష్టి అంటారు. మనకు ఉదాహరణగా విశ్వక్సేన ఇష్టి, సుదర్శన ఇష్టి కదా, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, వైనతేయ ఇష్టి, వైభవ ఇష్టి, ఇలా ఉన్నాయి. అంటే ఆయా దేవతలు మనకు ఏమిస్తారో, మనం ఏది కావాలనుకుంటామో ఆ పని చేస్తాం. చదువు బాగా రావాలి, మా పిల్లలు బాగా చదువుకోవటం లేదు, వాళ్ళు చదువుకోవాలి, మంచి బుద్ధి కలగాలి, అలాంటి వారు విద్యావంతులు కావాలనుకుంటే హయగ్రీవిష్టి. హయగ్రీవ స్వామి విద్యాప్రదుడు. హయగ్రీవ స్వామి గురించి చేసేటువంటి హోమాన్ని హయగ్రీవ ఇష్టి అంటారు. విద్య కోరేవారు పాండిత్యం, విద్య, చక్కని వాక్కు అంటే బాగా మాట్లాడగలుగుట, బాగా ఉపన్యాసం చెప్పగలుగుట, బాగా చదవగలుగుట, జ్ఞాపశక్తి బాగా పెరగటం, మేధాశక్తి పెరగట, ఇలాంటి చేసేటువంటి దాన్ని హయగ్రీవేష్టి. ఇక శత్రు విజయం కావాలి,
సమస్యలు త్వరగా పరిష్కరించబడాలి, అన్ని బాధలు తొలగాలి. సుదర్శనేష్టి ఏ విఘ్నాలు రాకూడదు. విశ్వక్సేనేష్టి మనలో ఐశ్వర్యం రావాలి, ప్రశాంతత కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, శత్రుజయము కావాలి. నరసింహయేష్టి సంపదలు బాగా రావాలి. వైభవేష్టి ఫలానా కాదు అంతా బాగుండాలి. లక్ష్మీనారాయణేష్టి మనకు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలకు ఎవరు అధిపతో వారిని గుర్చి ఒక పూట రెండు గంటలు యజ్ఞం చేస్తాం. గంట గంటన్నర రెండు గంటలు చేస్తాం. హయగ్రీవేష్టి గంటన్నర రెండు గంటలు అంటే హయగ్రీవ మంత్రం ఉంది. ఎలాగో ఏ ఇష్టం చేసినా పంచసూక్తాలు చేయాలి, మరికొన్ని ఆహుతులు చేయాలి. అందువల్ల ఆయా దేవతల ప్రధానంగా పెట్టుకొని ఆయా కోరికలు తీర్చడానికి ఆ గంట గంటన్నర రెండు చేయాలని ఇష్టి అంటారు. అది ఇష్టి అంటే యాగమే హోమమే. చాలామందికి ఇష్టి అంటే అర్థం కాదు. హయగ్రీవ యాగము, హయగ్రీవ హోమము, విశ్వక్సేన హోమము అనం. సంప్రదాయం ఒప్పుకోదు. హయగ్రీవ ఇష్టి అదే ఒక వారంలో చేశాము హయగ్రీవ యాగం, లక్ష్మీనారాయణ యాగం అంటాం కదా మనం. అంటాం మూడు రోజులు ఐదు రోజులు చేస్తాం లక్ష్మీనారాయణ యాగం, ఓ గంట రెండు గంటలు చేస్తాం ఇష్టి. కాబట్టి హోమమన్నా యాగమన్నా ఇష్టి అన్నా ప్రక్రియ ఒకటే, సమయం బట్టి తేడా. కొన్ని రోజులు, కొన్ని ఒక రోజు, కొన్ని ఒక రెండు గంటలు. మరి ఉత్తరం చూద్దామండి. సంపత్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సుదర్శన హోమం ఇంట్లో చేసుకోవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిస్సందేహంగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సుదర్శనం కానీ, నారసింహం కానీ, వైనతేయ ఇష్టి కానీ ఏ హోమమైనా మనం ఇంట్లో జరుపుకోవచ్చు. అయితే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని పాటించాలి. ఒకరోజు ముందు ఈ సంకల్పాన్ని తీసుకోవాలి. అప్పటికప్పుడు కాదు, రేపు చేసుకుంటాను లేదు మూడు రోజుల తర్వాత చేసుకుంటాను. ముందు మంచి రోజు పెద్దలతో చూయించుకొని ఆ రోజు మేము ఈ హోమం చేసుకుంటాం అనుకొని తగినటువంటి యాజ్ఞికులు అంటారు వారిని పిలిచి కావలసిన సామగ్రిని ఏర్పాటు చేసుకొని ఇల్లును శుద్ధి చేసుకొని, ప్రధానంగా ఇల్లు పవిత్రంగా ఉండాలి, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా పవిత్రంగా ఉండాలి, ఇంట్లో ఉన్న వస్తువులు పవిత్రంగా ఉండాలి, వచ్చేవారు పవిత్రంగా రావాలి. సుదర్శనమన్నా నారసింహమన్నా మరొకటన్నా ఇంట్లో యజ్ఞం చేస్తున్నామంటే, ఇంట్లో హోమం చేస్తున్నామంటే మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎలాంటి కోపతాపాలు, చింత, విచారము అలాంటి వాళ్ళు దూరంగా తరిమేయాలి. అన్నీ వాళ్ళే చేసుకుంటాడు. మీరు బాధపడ్డంత మాత్రాన మీ సమస్యలు పరిష్కారం కావు. మీరు ఆనందంగా ఉంటే కొత్త సమస్యలు రావు. కాబట్టి మొత్తం భారం పరమాత్మ మీద పడవేసి నీ ఇష్టమయ్యా ఇస్తే ఇవ్వు, ఇచ్చిందాన్ని తీసుకుంటాను, నా కర్తవ్యం నిన్ను పూజించాలి, పూజిస్తున్నాను అనే సంకల్పంతో చేసుకోవచ్చు. ఎలాంటి అవరోధం లేదు. భక్తి శ్రద్ధలతో చేసుకోండి, నియమ శ్రద్ధ చేసుకోండి, అనుగ్రహాన్ని పొందండి. మరో ఉత్తరం చూద్దామండి. వెంకటేష్ కరీంనగర్ నుంచి రాస్తున్నారు. కలియుగంలో మోక్షం సాధ్యమేనా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మోక్షం రావటానికి యుగంతో సంబంధం లేదు. కృతయుగంలో చాలామందికి మోక్షం రాలేదు, త్రేతాయుగంలో అంతే, ద్వాపర యుగంలోనూ అంతే. మోక్షం రావటానికి యుగంతో సంబంధం లేదు, మన మనస్సుతో సంబంధం. అయితే తక్కిన యుగాల కంటే కలియుగంలో అడ్డంకులు ఎక్కువ. మనస్సును పాడు చేసే వాతావరణం కలియుగంలో. మన చుట్టూ ఉన్న వాతావరణం భగవంతుణ్ణి చేరటానికి, భగవంతుణ్ణి కొలవటానికి వ్యతిరేకంగానే ఉంది. మనం పరమాత్మను ఆరాధిస్తున్న సమయంలో మన మనస్సు పక్కకు లాగటానికి చాలా సాధనాలు ఉన్నాయి. మనను అడ్డుకునేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి తక్కిన యుగాల కంటే కలియుగంలో కష్ట సాధ్యం, అసాధ్యం కాదు. ఇప్పుడు అడవిలోనూ ఊళ్ళు ఒక తీరు ఉన్నాయి. ఊళ్ళో ఉన్న వాతావరణం అడవిలో ఉంది, నగరంలోని వాతావరణం పల్లెల్లో ఉంది. కాబట్టి ఫలానా చోట కాదు, నిరంతరం సాధన చేయాలి. ఏ యుగంలోనైనా ఒకే జన్మలో మోక్షం వస్తుందని చెప్పలేదు.
పరమాత్మే చెప్పాడు గీతలో, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే, ఎన్నో జన్మల తర్వాత నన్ను చేరుతాడు అన్నప్పుడు ఈ జన్మలో రావచ్చు రాకపోవచ్చు. అసాధ్యం మాత్రం కాదు, మనసు నిండా అదే భావన పెంచుకోండి. నిరంతరం పరమాత్మనే భావించగలగాలి. ప్రధానమైంది విశ్వాసం. భగవంతుణ్ణి నమ్మగలిగిన నాడు, భగవంతుడే అంత అనుకోగలిగిన నాడు ఏ యుగంలోనైనా మోక్షం వస్తుంది. అంత పెద్ద నారదుడికే మోక్షం రావాలంటే, నారదుడు కావాలంటే మూడు జన్మలు పట్టింది. మరి మనమేంట? అందువల్ల అసాధ్యమా సుసాధ్యమా అంటే మనస్సును బట్టి, సంకల్పాన్ని బట్టి, దార్ఢ్యాన్ని బట్టి. ధ్రువుడు తపస్సు 6 నెలలు చేశాడు, స్వామి ఇచ్చాడు కదా. అందువల్ల అసాధ్యం లేదు. తపన బాగా పెంచుకోండి, కోరిక బాగా పెంచుకోండి. మోక్షం మీద వేరే కోరిక కాదు, పరమాత్మనే ధ్యానం చేయండి. 10 మందిలో ఉన్నా ఎవడు భగవంతుణ్ణి మాత్రమే స్మరిస్తాడో వాణ్ణి జీవన్ముక్తుడు అంటారు. అంటే ఈ లోకంలో ఉండే మోక్షం పొందినవాడు. మోక్షం అంటే ఏమిటి? పరమాత్మను తప్ప మరెవరిని చూడకుండుట కదా. సదా పశ్యంతి సూరయ అంటుంది వేదం. వైకుంఠంలో అందరు భక్తులు పరమాత్మను అలా చూస్తూ ఉంటారు, అంతే. అదే మోక్షం, విడుదల. కాబట్టి ఇక్కడ చూస్తే ఇదే మోక్షం. ఈ లోకంలో ఉండి కూడా పరమాత్మను మాత్రమే ఎవరు చూస్తారో వారంతా ముక్తులే. భగవంతుని ముందర ఉండి కూడా లోకాన్ని చూస్తున్నవారు బద్ధులే కదా. మోక్షానికైనా సంసారానికైనా మనస్సు కారణం. దాన్ని క్రమక్రమంగా అలవాటు చేయండి, పరమాత్మను దగ్గర చేయండి, మోక్షం సాధ్యం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా సూటిగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.